హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో విడుదలైన కిల్లింగ్ రొమాన్స్ అనే సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ పేరు యోరా యోరా రీసెంట్ గానే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కి ఉంటుంది ఎందుకంటే తను వన్ పాయింట్ టూ లీటర్స్ ఆఫ్ లాలటిన్ అనే ఒక సాఫ్ట్ డ్రింక్ ని కేవలం నాలుగే నాలుగు సెకండ్స్ లో అయితే పూర్తిగా తాగేసి ఉంటుంది ఈ వరల్డ్ రికార్డ్ వల్ల యోరా అయితే వైరల్ అయ్యింది యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది అడ్వర్టైజ్మెంట్స్ లో జనాలందరూ కూడా యోరా ని చూసి యోరా యొక్క అందానికి ఫిదా అయిపోతూ వచ్చారు ఇదే నిదానంగా తన సెలబ్రిటీ అయిపోయింది చాలా పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశాలు కూడా వచ్చున్నాయి పదకొండే ఆపకుండా ఇండస్ట్రీలో పని చేసింది ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా అంటే అంత మంచి మంచి ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ అన్ని కూడా వచ్చినాయి అడ్వర్టైజ్మెంట్స్ అని సినిమాలని మ్యూజిక్ వీడియోలని ఆపకుండా కష్టపడుతూనే ఉంది ఇప్పటి వరకు కానీ ఇదంతా కూడా ఒక్కసారిగా తారుమారైపోయింది అయిపోయింది ఎప్పుడైతే తన ఒక సూపర్ హీరో ఫిల్మ్ లో మెయిన్ క్యారెక్టర్ రోల్ ని ప్లే చేసిందో జనాలు ఎవరికి కూడా యోరా యొక్క యాక్టింగ్ అస్సలు నచ్చలేదు సినిమాలో యోరా చేసింది యాక్టింగ్ కాదు ఓవర్ యాక్టింగ్ అని జనాలందరూ కూడా యోరాని ఫుల్ గా క్రిటీ చేస్తారు తన పైన ఎన్ని మీమ్స్ ఎన్ని ట్రోల్స్ అంటే ఆఖరికి యువరా అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా తనని ఇంతలాగా హేట్ చేయలేదు కాబట్టి ఇంత క్రిటిసిజం ఒకేసారి వస్తూ ఉంటే యోరా దీన్ని తీసుకోలేకపోతుంది అందుకోసమే యాక్టింగ్ నుంచి కొన్ని నెలలు బ్రేక్ తీసుకుందామని నిర్ణయించుకొని తను కోలా ఐలాండ్ అనే ఒక ఐలాండ్ కి అయితే వెళ్దామని నిర్ణయించుకుంటుంది కొన్ని వీక్స్ అక్కడ ప్రశాంతంగా బ్రతుకుదామని యోరా తన లగేజ్ మొత్తాన్ని తీసుకొని ఐలాండ్ లో ఇలా ల్యాండ్ అవుతుందో లేదో దొంగలందరూ కూడా ఒకేసారి యోరా పైన పడి తన లగేజ్ చేతికున్న గ్లౌజ్ ఇంకా తన మీద ఉన్న యాక్సెసరీస్ జ్యువెలరీ మొత్తం కూడా దొబ్బేసి అక్కడి నుంచి పరిగెత్తేస్తూ ఉంటారు ఏం చేస్తుంది అంత మంది అబ్బాయిలు ఒకేసారి తన మీద పడడంతో డిఫెండ్ చేసుకోలేకపోతుంది వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత యోరాకి కోపం రావడం వల్ల అయితే ఆ ఫ్రస్ట్రేషన్ లో తన షూని తీసి దొంగల మీదకి అయితే రివర్స్ లో ఆ షూ ని వాళ్ళైతే యోరా మీదకి ఇసురుతారు ఈ ఎగురుతున్న షూ ని అనే ఒక అబ్బాయి పట్టుకుని హీరో ఎంట్రీ ఇచ్చి ఆ దొంగలందరితో కూడా ఫైట్ చేసి యోరా యొక్క సామాన్లు అన్నిటిని కూడా తిరిగి మళ్ళీ యోరాకి ఇస్తాడు తన షూ ని కూడా ఆమె చేతికి ఇస్తాడు యోరా ఈ సీన్ మొత్తాన్ని చూసి ప్రిన్సెస్ లాగా ఫీల్ అవుతుంది ఎలా అయితే ప్రిన్స్ పోగొట్టుకున్న ప్రిన్సెస్ యొక్క షూ ని తిరిగి తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తాడు అచ్చం ఇక్కడ కూడా అలానే జరిగింది నిజంగా నా అని తెగ ఆనందపడిపోతుంది పడిపోతుంది జోనథన్ బాగా డబ్బున్నోడు కూడా యోరా అందంగా ఉంది వీడేమో చాలా రిచ్ మంచి కాంబినేషన్ సెట్ అయిందని వీళ్ళిద్దరు కూడా అనుకుంటారు జోనథన్ కి కూడా యోరా చూడడానికి అందంగా అనిపించడం వల్ల తన ఒక హ్యాపీ సాంగ్ అయితే పాడతాడు ఈ సాంగ్ లో యోరా యొక్క బ్యూటీని ప్రైజ్ చేసి అతను యోరాని ని ఇష్టపడుతున్నాడని మనస్ఫూర్తిగా ప్రపోజ్ కూడా చేస్తాడు అతని ఫేవరెట్ డిష్ ఒక సూప్ అని చెప్పి ఆ సూప్ ని అతను తాగడంతో పాటు యోరాకి కూడా తాగిస్తాడు యోరాకి కూడా సు బాగా నచ్చుతుంది ఇంకేముంది చాలా పెద్ద డైమండ్ రింగ్ అయితే యోరాకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఏం ఆలోచించకుండా వెంటనే అతన్ని పెళ్లి చేసేసుకోవడానికి ఒప్పేసుకుంటుంది ఇక్కడతో సీన్ కట్ చేసి సెవెన్ ఇయర్స్ తర్వాత మనకి చూపిస్తారు యోరా ఆ ఐలాండ్ నుంచి కొరియా తిరిగి వస్తుందంట ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ హర్ మ్యారేజ్ దీని అర్థం ఏంటంటే పెళ్ళైన తర్వాత యోరా పని చేయడమే మానేసింది యాక్టింగ్ అనే పదాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఉంటుంది చోనతన్ దగ్గర ఉన్న పెద్ద బంగ్లాలో మహారాణి లాగా బ్రతుకుతూ వచ్చింది ప్పుడు అయితే ఈ ఐలాండ్ లోనే సరదాగా ఒక నెల రోజులు ట్రిప్ కోసం మాత్రమే కొరియా వెళ్లాలని నిర్ణయించుకుంటారు జోన యోరాని సాడ్ గా అసలు ఎప్పుడూ చూడలేదు అందుకే యోరాని ఎప్పుడు నవ్వమని అంటాడు యోరాకి నవ్వు రాకపోయినా సరే బలవంతంగా తన్ని నవ్విస్తాడు అంటే జోక్ వేసి కాదు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ని మార్చి హాలిడే ట్రిప్ కోసం యోరా ఇంకా జోనథన్ కొరియాలో ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ల్యాండ్ అవ్వబోతున్నారో ఆ ఇంటి పక్కనే ఉన్న ఇంకొక ఇంట్లో ఉన్న మనుషులందరినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ అయి ఉంటారు తరతరాలుగా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద జాబ్లు చేసుకుంటూ వచ్చారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా అన్ని తరాలుగా సాంప్రదాయ పద్ధంగా వాళ్ళ ఆన్సెస్టర్ అందరూ కూడా ఫాలో అవుతూ వస్తున్న ఈ ఎడ్యుకేషన్ అనే ట్రెడిషన్ అయితే పుట్టాడు బ్యాంబు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు బాగా చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ చాలా తెలివైన వాళ్ళని చెప్పుకున్నాం కదా ఫస్ట్ దద్దమ్మ పుట్టాడు వాడి పేరే బ్యాంవ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు సియోల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసే కానీ బ్యాంబు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ నాలుగు సార్లు ఎగ్జామ్ నాలుగోసారి కూడా దాన్ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ నాలుగోసారి అన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ని ఎలాగైనా క్లియర్ చేద్దాం అనుకుంటాడు ఎందుకంటే ఫోర్త్ టైం కి గానీ అతను క్రాక్ చేయలేకపోయాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంబు ని కోసి కారం పెడతారని బెదిరించేసి ఉంటారు కాబట్టి ఇంతలాగా భయపడి తెగ చదివేస్తూ ఉంటాడు బ్యాంబు చదువురని దద్దమ్మ ఓకే కానీ అతని దగ్గర ఒక చిన్న సూపర్ పవర్ కూడా ఉంటుంది అతను ఆనిమల్స్ తో మాట్లాడగలుగుతాడు ప్రతి ఒక్క జంతువు మాట్లాడే భాషని అర్థం చేసుకుని దాంతో కమ్యూనికేట్ అవ్వగలుగుతాడు చల్లగాలి పీల్చుకోవడానికి అలా కార్ లో బ్యాంబు అయితే బయటి బయలుదేరుతాడు కార్ డ్రైవ్ చేస్తుంది బ్యాంబు యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు ఈసారి ఎలా క్లియర్ చేయాల బాబు ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుందని బ్యాంబు టెన్షన్ పడుతూ ఉంటే ఫ్రెండ్ ఏమో ఆ కార్ రేడియో లో యొక్క పాటల్ని ప్లే చేయడం మొదలు పెట్టాడు యోరా వాయిస్ వినంగానే బ్యాంబు యొక్క టెన్షన్ మొత్తం కూడా గాల్లో కలిసిపోతుంది ఎందుకంటే ఫ్రెండ్ తో పాటు బ్యాంబు ఇద్దరికిద్దరు కూడా యువరా యొక్క డై హార్ట్ ఫ్యాన్స్ అయి ఉంటారు చాలా పెద్ద ఫ్యాన్స్ కాబట్టి యోరా వాయిస్ వినంగానే మెస్మరైజ్ అయిపోయి గాల్లో తేలుతూ ఉంటారు రాత్ర బ్యాంబు వాళ్ళ ఇంటి బాల్కనీ లోకి వచ్చి అనే సాఫ్ట్ డ్రింక్ ని తాగుతూ గెంతులేస్తూ ఉంటాడు అదే టైంకి ఎదురింట్లో ఎదురి ఇంట్లో నుంచి యోరా అయితే బాల్కనీలోకి వచ్చి ఈ అరుపులు విని నాకు ఆ సాఫ్ట్ డ్రింక్ ని ఇవ్వవా ప్లీజ్ అని అడుగుతుంది ఎందుకంటే వన్ పాయింట్ టూ లీటర్స్ ఆఫ్ లాలటిన్ అని ఈ సాఫ్ట్ డ్రింక్ ని ఫోర్ సెకండ్స్ లో తాగడం వల్లే కదా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి ఎక్కింది ఆ తర్వాత తను ఇంత వైరల్ అయ్యి తనకి ఇంత ఫేమ్ కూడా వచ్చింది సో ఈ డ్రింక్ ని చూడంగానే పాస్ట్ మొత్తము కూడా ఒక్కసారిగా గుర్తు రావడంతోనే ఆ డ్రింక్ ని అడుగుతుంది బియాంబు కూడా ఆ డ్రింక్ ని ఇచ్చేస్తాడు డ్రింక్ తాగిన తర్వాత యోరా తన ఫేమస్ డైలాగ్ ని కూడా చెప్తుంది లాలటిన్ వరల్డ్స్ బెస్ట్ సాఫ్ట్ డ్రింక్ ఈ ట్యాగ్లైన్ చెప్పేసి అయితే తను ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది అని పిచ్చి బ్యాంబు చాలా లేట్ గా రియలైజ్ అవుతాడు అతని కళ్ళ ముందు ఇప్పటి వరకు నుంచొని అతని నుంచి డ్రింక్ తీసుకున్నది ఇంకెవరో కాదు అతని ఫేవరెట్ యోరానే అని కానీ బ్యాంబు కి అని కళ్ళ పైన ఇంకా అతని అదృష్టం పైన నమ్మకం లేదు కాబట్టి ఇదంతా కూడా అతని ఇమాజినేషన్ అని మాత్రమే అనుకుంటాడు యోరా వాళ్ళ ఇంట్లో జోన్ తన ఒక పెద్ద పార్టీని ప్లాన్ చేసి ఉంటాడు చాలా మంది గెస్ట్ కూడా వచ్చి ఉంటారు కాబట్టి యోరా మంచిగా రెడీ అయితే ఆ పార్టీ లోపలికి వస్తుంది అక్కడ దగ్గరలోనే ఒక స్వీట్ కనిపించడంతో చూడడానికి ఆ స్వీట్ కొంచెం టెంప్టింగ్ గా అని తో యోరా అయితే స్వీట్ తినడానికి తన చేయ ప్లేట్ మీద పెడుతుందో లేదో చోన తను అక్కడికి వచ్చేసి నువ్వు ఫార్టీ నైన్ కేజెస్ లో ఉంటేనే బాగుంటావు ఇలాంటి స్వీట్స్ తిని నువ్వు అనవసరంగా నీ వెయిట్ ని పెంచుకొని అందవిహీనంగా మారడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఇంకొకసారి స్వీట్స్ దగ్గరికి స్వీట్స్ జోలికి కూడా వెళ్ళడానికి ట్రై చేయొద్దు అయినా నేను నీకు చెప్పాను కదా ఇంకొన్ని రోజుల్లో నీకు హాస్టిజ్ స్కిన్ తో తయారు చేసిన ఒక లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ చేస్తానని అని అన్న తర్వాత యోరాకి లోపల మండిపోతుంది ఒరే ఆ బ్యాగ్ ఏం చేసుకోనరా నన్ను అసలు వీటి తిన్ను కూడా తినవెట్టలేదు అదేదో కదా ఫుల్ గా లాగిన్ చేస్తానని అనుకుంటుంది రోజు వీడి ఇంట్లో పెడుతున్న వెజిటేబుల్ సలాడ్స్ అన్ని తిని తిని నేను కూడా పూర్తిగా ఎండిపోతున్నట్టు అసలు నాకు తినడానికి సరైన ఫుడ్ కూడా ఇవ్వట్లేదని లోపల లోపల చాలా కోపం తెచ్చుకుంటుంది కానీ బయటికి హస్బెండ్ కాబట్టి ఏం అనలేకపోతుంది గెస్ట్ అందరూ కూడా యువరా చాలా సేపు ఫొటోస్ తీసుకుంటారు ఆ గెస్ట్ అందరూ అక్కడ ఉన్నంత సేపు యువరా అయితే వాళ్ళ ముందు ఒక ఫేక్ స్మైల్ ని ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకపోతే మళ్ళీ జోన్ అతను ఎక్కడ ఏమంటాడేమో అని భయపడుతుంది ఇదే పార్టీ లోపలికి ఎవరికి తెలియకుండా ఎవరికి కనిపించ అయితే యోరా యొక్క పాత పియే ఎంట్రీ ఇచ్చి యోరా దగ్గరికి వచ్చి ఏడేళ్ల తర్వాత నువ్వు కొరియాకి వచ్చేది ఇన్ని ఇయర్స్ ఎక్కడికి పోయా పూర్తిగా కాంటాక్ట్ లో కూడా లేవు నువ్వు సరే మీరు కొరియాకి రిటర్న్ వచ్చారు కాబట్టి నుంచి లేటెస్ట్ గా ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ ని తీసుకొని వచ్చాను దీన్ని చదవండి మీకు ఎలా అనిపించిందో నాకు కాల్ చేసి చెప్పండి అని అనే లోపు జోన్ అతను ఈ పి అని నోటీస్ చేసి బాడీ గార్డ్ కి ఆర్డర్ వేసి అయితే వీడిని పార్టీ నుంచి బయటకు చేస్తాడు యావూ కూడా యోరా యొక్క పర్సనల్ లైఫ్ గురించి కొంచెం రీసెర్చ్ చేద్దాం అనుకుంటాడు యోరా గురించి తెలుసుకునే ప్రాసెస్ లోనే అతనికి తెలుస్తుంది యోరాకి ఆల్రెడీ జోనథన్ అనే ఒక రిచ్ బాయ్ తో పెళ్ళైపోయిందని యోరా అసలు పని చేయడం మానేసింది యాక్టింగ్ ఇండస్ట్రీని సెవెన్ ఇయర్స్ బ్యాక్ వదిలేసింది జోనథన్ యొక్క పెద్ద బంగ్లాలో మహారాణి లాగా బ్రతుకుతూ ఉందని బైనకులర్స్ తీసుకొని రాత్రి అతనికి కనిపించింది నిజంగా యోరాను కాదు అని తెలుసుకోవడానికి పక్కింట్లో అయితే ఆ బైనకులర్ తో సరిగ్గా స్కాన్ చేయడం మొదలు పెడతాడు ఒక పాయింట్ లో విండోకి అవతల పక్క యోరా కనిపించడంతో నిజంగానే వాళ్ళ లోపలికి యొరా దిగింది అని తెలుసుకొని అతను ఈ హ్యాపీ న్యూస్ ని తట్టుకోలేకైతే కళ్ళు తిరిగి పడిపోతాడు యోరా దుప్పటి కప్పుకొని మరి ఆమె పియ్య తీసుకొచ్చిన ఫిల్మ్ స్క్రిప్ట్ ని చదవడం మొదలు పెట్టింది ఆ స్క్రిప్ట్ యోరాకి నచ్చేస్తుంది కానీ సడెన్ గా యోరాకి ఏడేళ్ల క్రితం తన లైఫ్ గుర్తు రావడంతో ఒక్కసారిగా అప్సెట్ అవుతుంది మళ్ళీ తను ఖచ్చితంగా పని చేద్దామని నిర్ణయించుకుంటుంది ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇవ్వాలని కూడా డిసైడ్ అవుతుంది రాత్రి బ్యాంబు యోరాని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకి తీసుకుని వచ్చి చూపిస్తూ ఉంటాడు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా యోరానే అడ్వర్టైజ్ చేసి ఉంటుంది ఆ తర్వాత యోరా యొక్క సినిమా పేర్లన్నిటినీ కూడా చెప్తాడు యోరా అయితే ఒక పేపర్ ఇసిరి అతనికి ఏదో లెటర్ లాంటిది పంపిస్తుంది ఆ పేపర్లో చూస్తే బ్యాంబు తర్వాత రోజు యువరా కోసం ఒక కార్ని అరేంజ్ చేయమని అడిగి ఉంటుంది తర్వాత రోజు యువరా అయితే బ్యాంబు ఇంకా ఈ ఫ్రెండ్ యొక్క హెల్ప్ తీసుకొని అయితే పిఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం డిస్కషన్ పెట్టుకుందామని అనుకుంటుంది వెళ్లే దారిలో ఫ్రెండ్ కార్ని ఆపేసి మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ని డై హార్ట్ ఫ్యాన్ని మీ ఫ్యాన్ క్లబ్కి నేనే ప్రెసిడెంట్ని అని కూడా చెప్పి స్మోక్ లో అయితే యువరా పేరుని రాసి యువరాని భలే ఇంప్రెస్ చేసేస్తారు అంటే ఫ్యాన్స్ పేరు వినే యువరా ఏడేళ్ళు అయిపోయింది కాబట్టి ఫ్యాన్స్ ని చూడంగానే యోరా ఇంతలా ఎగ్జైట్ అయిపోతుంది యోరా ఆఫీస్ కి వస్తుంది అక్కడ పిఏతో పాటు చాలా పెద్ద టీమే ఉండడంతో వీళ్ళందరితో కూడా యోరా పని చేద్దామని నిర్ణయించుకుంటుంది వాళ్ళందరికీ కూడా యోరా ఆబ్వియస్ గా నచ్చుతుంది కాబట్టి యోరా తో వాళ్ళు నెక్స్ట్ మూవీని చేయడానికి అయితే ఒప్పేసుకుంటారు యోరా గా ఇంటికి వచ్చేసి జోనథన్ పర్మిషన్ తీసుకోవడానికి నేను మళ్ళీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటున్నాను కొత్త ఫిల్మ్ యొక్క స్క్రిప్ట్ కూడా చదివాను నాకు బాగా నచ్చింది నేను ఆ సినిమాలో హీరోయిన్ గా పని చేయాలనుకుంటున్నానని అడుగుతుంది జోనథన్ వెంటనే ఆ సినిమా యొక్క డైరెక్టర్ కి కాల్ చేసి ఫోన్ ని యువరాకి ఇస్తాడు డైరెక్టర్ ఇందాకే కదా యోరా పని చేయడానికి ఒప్పుకుంటాడు కానీ ఇప్పుడు ఎందుకో సడన్ గా మ్యామ్ మేము మీతో పని చేయాలనుకోవట్లేదు వేరొక హీరోయిన్ వెతికేసుకున్నాం అని అంటాడు ఇట్ ఇస్ వెరీ క్లియర్ జోనథన్ అతని ఇన్ఫ్లుయన్స్ మొత్తాన్ని కూడా వాడి డైరెక్టర్ పిఏ ఇంకా వాళ్ళ టీం మొత్తాన్ని కూడా బెదిరించి భయపెట్టేసి ఉంటాడు దాని వల్ల వాళ్ళు ఇప్పుడు యోరాని వాళ్ళ టీమ్ లో ఇచ్చి మెయిన్ క్యారెక్టర్ గా డ్రాప్ చేసేసి ఉంటారు రోజు రోజుకి చేంజ్ అవుతున్న జోనతన్ బిహేవియర్ ని చూసిన యోరా కి పొల్లు మండుతుంది యోరా అప్సెట్ అయి ఉండడం చూసిన జోనతన్ యోరా కోసం ఒక గిఫ్ట్ ని తీసుకొని వస్తాడు అదే ఆస్ట్రిక్ స్కిన్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ యోరాని దాని స్మెల్ చూడమని అడిగినప్పుడు నేను దాని స్మెల్ చూడం రోజు రోజుకి యతఫల తయారైపోతున్నావు నాకు అసలు నువ్వు నచ్చట్లేదు నేను డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానని గట్టిగా కోపంలో అరిచేస్తుంది విడాకుల పేరు వినంగానే జొనతన్ కోపం ఆకాశానికి అంటుతుంది చాలా ఆరెంజెస్ అయితే ఆర్డర్ చేసి ప్రతి ఒక్క ఆరెంజ్ ని తీసి చాలా ఫోర్స్ అయితే యోరా మీదకి ఇసిరి యోరాని గాయపరుస్తాడు జొనతన్ యోరాని హింసిస్తూ ఉన్న ఈ సీన్ అయితే బ్యాంబు అతని ఇంటి నుంచి బైనాక్యులర్స్ పెట్టి చూస్తాడు యోరా ప్రతి రోజు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కి అబ్యూస్ అవ్వబడుతుందని అర్థం కూడా చే ఇంకా తన లైఫ్ మీద విస్క్ తన హస్బెండ్ కింద తోలు బొమ్మలాగా అస్సలు ఉండాలనుకోవట్లేదు అందుకే బ్యాంబు దగ్గరికి వచ్చి అతని హెల్ప్ తీసుకుందాం అనుకుంటే బ్యాంబు ఎందుకు మీరు అతనికి డివోర్స్ ఇచ్చేయకూడదు అని అడిగినప్పుడు వాడికి ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవరైతే వాడిని మోసం చేస్తారో వాళ్ళని అంత తేలిక వదిలిపెట్టడు చంపేంత వరకు కూడా వెంట పడుతూనే ఉంటాడని అంటుంది అయితే మీరు ఎందుకని పోలీసులు అప్రోచ్ అవ్వకూడదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు జోన్ అతను ఎంత రిచ్ ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ అంటే అతను ఎవరినన్నా సరే అతని డబ్బులతో కొనగలుగుతాడు పోలీసులు అతని కాల గోటికి కూడా సరితూగరని అంటుంది ఇంకా ఏ దారి కూడా నాకు కనిపించట్లేదు నేను చనిపోతే గానీ జ్వనత నుంచి నాకు నేను ఫ్రీడమ్ ఇంకా ఏ దారి కూడా నాకు కనిపించట్లేదు నేను చనిపోతే గానీ జోనతన్ నుంచి నన్ను నేను విడిపించుకోలేననుకుంటా అని యువరా అన్న తర్వాత బ్యాంబు చనిపోవాల్సింది మీరు కాదు జోనథన్ జోనథన్ ని చంపడంలో నేను మీకు సహాయం చేస్తానని అంటాడు దీని గురించి రాత్రంతా యువరా ఆలోచిస్తుంది జోనతన్ చనిపోతేనే తనకి స్వేచ్ఛ దొరుకుతుందని ఆమె కూడా డిసైడ్ చేసుకుంటుంది బ్యాంబు యువరా కోసం ఒక సీక్రెట్ ఫోన్ ని కూడా కొనిస్తాడు వీళ్ళిద్దరూ కూడా ఇంకా గూగుల్లో వెతకడం స్టార్ట్ చేస్తాడు ఎవరినైనా చంపేసి మనం ఆ కేసులో ఇరుకోకుండా బయటపడాలంటే ఎలా చంపాలి అని గూగుల్ ఏమో పేపర్ ప్లే వాడి మీద కేసిరి వాడిని చంపేయండి లేకపోతే థర్టీ లీటర్స్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ ని తాగించి వాడి పొట్ట ఫుల్ అయ్యేలా చేసి వాడి పొట్ట పేలిపోయేలా చేయండి ఇంకొక ప్లాన్ వేస్తారు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకొక కార్ వేసుకొని వచ్చి అతని కళ్ళల్లో ఏదో ఒక లైట్ రిఫ్లెక్షన్ ని కొట్టి అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తే కార్ కి ఒక యాక్సిడెంట్ అవుతుంది కదా ఆక్సిడెంట్ లో వాడు పోతాడని ప్లాన్ అయితే వేస్తారు కానీ ఈ ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే బ్యాంబు కి కార్ డ్రైవ్ చేయడం రాదు ఎవరా కూడా ఏడేళ్ల క్రితం కార్ని డ్రైవ్ చేసి ఉంటుంది ఇప్పటికీ అసలు కార్ ని ఎలా తోలాలో బేసిక్స్ కూడా మర్చిపోయి ఉంటుంది జొనతన్ తినే ఫుడ్ లో అతనికి పీనట్ ని కలిపి పెట్టేద్దాం అనుకుంటుంది ఎందుకంటే అతనికి పీనట్ అంటే ఎలర్జీ ఉందంట బ్యాంబు ఏమో అతన్ని దిండేసి తలపైన నొక్కి చంపేద్దాం అనుకుంటాడు కానీ ఇక్కడ ఎవర చెప్తుంది జోనతన్ యాక్చువల్ గా రెస్లింగ్ ఛాంపియన్ అతను చాలా స్ట్రాంగ్ నువ్వు చూడు బక్క పుల్లలో ఉన్నావు నువ్వు వాడి మొహం మీద దిండు పెట్టే లోపే వాడిని బొక్కలన్నీ కూడా కొట్టేస్తాడని అంటుంది ఈవర అర్థం చేసుకుంటుంది వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఈ యొక్క ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి జోనతన్ ని చంపేయడానికి ట్రై చేసిన ఆ ప్లాన్ కానీ ఫ్లాప్ అయిందంటే వాళ్ళు సెకండ్ టైం ట్రై చేయడానికి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళిద్దరు జానతన్ని ని చంపడానికి ట్రై చేస్తున్నారని జానతన్ కి ఒక్కసారి అర్థమైందంటే చాలు వీళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టడు అందుకే చేసేదేదో ఒక్కసారికే చేసి వాటిని ఒకేసారికి పైకి పంపించేద్దామని గట్టి ప్లాన్ వేద్దామని అయితే నిర్ణయించుకుంటారు ఎవరు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒకరికి హెల్ప్ చేయరు నువ్వు కూడా నాకు ఎందుకు ఇంతలా హెల్ప్ చేస్తున్నావు నువ్వు కూడా నా నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు కదా నీకు ఏం కావాలని ఎవరో అడిగినప్పుడు కాసేపు ఆలోచించుకో ని నాకు పెద్దగా ఏం వద్దులేండి మీరు నాకు క్రష్ కాబట్టి నాకు ఒక చిన్న కిస్ పెడితే చాలని అని అడుగుతాడు ఎవరాకి కూడా ఇది క్యూట్ కనిపిస్తుంది అనిపిస్తుంది చిన్న పిల్లడే అనుకొని అతని చీక్ పైన ఒక చిన్న కిస్ అయితే పెడుతుంది ఈ కిస్ తర్వాత బ్యాంబు ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఆనందానికి హద్దే లేకుండా పోతుంది ఎవరా బ్యాంబుకి ఇలా కిస్ పెట్టిందో లేదో అప్పుడే అతని మట్టి మట్టిబురలోకి ఒక తెలివైన ఐడియా అయితే వచ్చేస్తుంది జోన్ అతనికి ఏ ఒక్క ఛాలెంజ్ లో కానీ పోటీలో కానీ ఓడిపోవడం ఇప్పటి వరకు అస్సలు తెలీదు ఓడిపోలేదు కూడా అతనికి ఓడిపోవడం అంటే అస్సలు నచ్చ అందుకే జోనతన్ని వీళ్ళు సోనా బాద్ ఛాలెంజ్ కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటారు అంటే వేడి నీళ్ల లోపల ఎవరైతే ఎక్కువ సేపు ఉండగలుగుతారో వాళ్ళే ఆ ఛాలెంజ్ లో గెలిచారని ఈ ప్రాసెస్ లో బాంబో అయితే ఆ నీటి యొక్క వేడిని బాగా పెంచేద్దాం అనుకుంటాడు టెంపరేచర్ హై చేసి జోనతన్ని అక్కడికక్కడే చంపేద్దామని అయితే ప్లాన్ చేస్తాడు అర్వతి రోజు యువరా జోనతన్ని హాట్ హాస్ హెల్ అనే ఒక సోనాకి కి వస్తుంది ఈ కాంపిటీషన్ లో ఎవరైతే ఆ హాట్ టెంపరేచర్ లో ట్వంటీ మినిట్స్ వరకు ఉండగలుగుతారో వాళ్ళే ఛాలెంజ్ లో గెలుస్తారని చెప్పింది ఈ రూమ్ కొంచెం వేడిగా ఉంటుంది ఇనిషియల్ గా యోరా జానతన్ ఇంకా జానతన్ యొక్క బండ బాడీ గార్డ్ ముగ్గురు అయితే కూర్చుంటారు వీళ్ళ ముగ్గురు కాంపిటీషన్ అయితే జరుగుతుంది కానీ బయట బ్యాంగో ఏం చేస్తాడు రూమ్ యొక్క టెంపరేచర్ ని ఫుల్ గా పెంచేస్తాడు ఈ వేడిని బాడీ గార్డ్ భరించలేక వాము ఇది నా వల్ల కాదని అతను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్యాంగు ఇదే టైంలోకి లోకి రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు బికాస్ అతను ఇంకా ఎక్కువసేపు జానతన్ ని ఇక్కడే ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి యోరా కూడా నాకు చాలా వేడిగా అనిపిస్తుంది నేను ఓడిపోయినని ఒప్పుకొని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానతన్ అసలు ఏ కాంపిటీషన్ లో ఓడిపోవడం ఇష్టం లేదు కాబట్టి అతను చనిపోన చనిపోతాడు కానీ ఈ రూమ్ నుంచి మాత్రం కదలడు కాంపిటీషన్ ఇప్పుడేమో బ్యాంబు ఇంకా జోనన్ కి మధ్యన జరుగుతుంది జోనథన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడే రాయలాగా కూర్చొని ఉన్నాడు బ్యాంబు తెలివిగా ఇందా అక్కడే వచ్చి కూర్చున్నాడు బయటకి వచ్చిన తర్వాత జోనతన్ పైన ఉన్న కోపం మొత్తం తీర్చుకునేలా రూమ్ యొక్క టెంపరేచర్ ని మాక్సిమం కి సెట్ చేసేస్తుంది రూమ్ మొత్తాన్ని కూడా ఫైర్ లాగా మార్చేస్తుంది ఆ వేడి వల్ల లోపల వీళ్ళిద్దరి పరిస్థితి క్షీణించిపోతూ పోతూ ఉంటుంది జోనతన్ కి ఒక పాయింట్ లో బ్యాంబు పైన జాలేయడం వల్ల నువ్వు ఇక్కడ ఉండొద్దు దయచేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో లేకపోతే ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోతుందని అతని గురించి ఆలోచించి కొంచెం జాలీగా మాట్లాడేసరికి బ్యాంబు గుండెలో జానతన్ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అనుకున్నంత చెడ్డవాడేమి కాదే చాలా మంచివాడు అనుకుంటా అని వాళ్ళిద్దరు కూడా అన్కాన్షియస్ అయి పడిపోతారు అయితే బ్యాంబుని లోపలి నుంచి బయటికి తెచ్చి వాడి మొహం మీద నీళ్లు కొట్టి వాడిని స్పృహలోకి తీసుకొని వస్తుంది బ్యాంబుకి మెలుకు రాగానే ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసి జానతన్ ని కూడా సేవ్ చేసేస్తాడు ఎందుకంటే లోపల జానతన్ మంచిగా మాట్లాడి ఉంటాడు కాబట్టి బ్యాంబుకి అతని పైన మంచి ఫీలింగ్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చి ఉంటాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయే వాళ్ళ ప్లాన్ అయితే బ్యాంబు తెలివి తక్కువ వల్ల ఫ్లాప్ అయిపోయి ఉంటుంది జోనతన్ కి ఏమనిపిస్తుంది బ్యాంబు అతని ప్రాణాలని సేవ్ చేశాడేమో అని అందుకే బ్యాంబుని తన కార్ లో కూర్చోపెట్టి మరి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకుంటాడు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను రియలైజ్ అవుతాడు బ్యాంబు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాడని ఇద్దరిళ్ళలు ఇద్దరు బొదురు ఉండడంతో జోనతన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇందు వీళ్ళిద్దరు బ్రదర్ ఫ్రం అనదర్ మదర్ లాగా బిహేవ్ చేస్తున్నారు బ్యాంబు నాకు హ్యాండ్ ఉన్నాడని యోర్ అయితే టెన్షన్ పడిపోతుంది జాంబు నెక్స్ట్ ప్లాన్ అతని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వేద్దామని అంటాడు కానీ యోరా దగ్గర అంత టైం లేదు తను కేవలం నెల రోజులు మాత్రమే ఇక్కడ ఉండడానికి వచ్చింది మళ్ళీ తిరిగి వల్ల క్వాల అయ్యి వెళ్ళిపోవాలని అనగానే ఏం చేయాలబ్బా అని బ్యాంబు కూడా ఆలోచనలో పడతాడు తర్వాత రోజు బ్యాంబు మెసేజ్ చేసి యోరా అయితే ఆమె ఇంటికి ఎలాగైనా పీనట్ ని చేర్చమని అడుగుతుంది జాంబు పీనట్ తీసుకొని ఆమె దగ్గరికి వచ్చే లోపు యువరా అయితే జోరతని యొక్క ఫేవరెట్ సూప్ ని తయారు చేద్దామని అనుకుంటుంది ఆ సూప్ లోపలే కొంచెం పీనట్ ని కలిపేసి అతనికి ఎలర్జీ వచ్చేలా చేద్దాం అన్నది ఇప్పుడు యోరా ఒక ప్లాన్ బాంబు ఇంటికైతే వస్తాడు కానీ బ్యాంబుతో పాటు జోనాథన్ ఇంకా బాడీ గార్డ్ కూడా ఉంటారు విషయం ఏంటంటే బ్యాంబు జోనాథన్ లైఫ్ ని సేవ్ చేశాడని జోనాథన్ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు జోనాథన్ బ్యాంబు కి ఒక పెద్ద దావతిద్దాం అనుకుని ఇంటికి ఇన్వైట్ చేసి ఉంటాడు సీక్రెట్ గా బ్యాంబు తీసుకొచ్చిన ఆ పీనట్ని అయితే యోరాకి ఇచ్చేస్తాడు యోరా కూడా ఆ సూప్ లోపల కలిపేస్తుంది యోరా సూప్ తయారు చేసి అయితే టేబుల్ పైన పెడుతుంది బ్యాంబు కి ఆ సూప్ ఎంత బాగా నచ్చేస్తుందంటే అతని బౌల్ ని ఖాళీ చేయడంతో పాటు జోనాథన్ బౌల్ ని కూడా లాగేసుకుని తాగేస్తాడు యోరాని ఇంకా తీసుకురమ్మని అడుగుతాడు ఒకటి కాదు రెండు కాదు చాలా బౌల్స్ ని లేపేస్తాడు నాకు భలే కోపం వచ్చేస్తుంది వీడు నాతో కలిసే కదా ప్లానింగ్ అంతా చేస్తూ ఉన్నాడు అయినా సరే ఎందుకు ప్రతిసారి నా ప్లాన్ లో వీడే అడ్డొస్తూ ఉన్నాడని ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది జోనథన్ ముందు ఏమి అరవలేదు కాబట్టి యోరా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని వస్తూ ఉంటే బ్యాంబు అన్నిటినీ కూడా లేపేస్తూనే ఉంటాడు జోనథన్ కి అసలు అనుకునే లాస్ట్ బౌల్ అయితే జోనథన్ ఈసారి బ్యాంబు చేతిలో ఇంచి లాక్కొని నన్ను తిన్నవ్వారా నీకు అంత బాగా నచ్చితే రేపు కూడా మళ్ళీరా వండి పెడుతుంది యోరా దీన్ని మాత్రం నాకు ఇచ్చేయని బౌల్లో ఉన్న సూప్ నైతే జోనతన్ తాగుతాడు ఈ లోపు బ్యాంబుకి కడుపులో తిప్పడం వల్ల వెంటనే బాత్రూమ్ కి పరిగెడతాడు జనతన్ కి యువరా యొక్క సీక్రెట్ సెల్ ఫోన్ దొరికేసి ఉంటుంది ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది దీని పాస్వర్డ్ చెప్పు నాకు అన్లాక్ చేసి ఏముందో చూడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు యువరా అసలు ఇది నా ఫోనే కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఏమనుకుంటున్నావు పాస్వర్డ్ చెప్పకపోతే ఈ ఫోన్ ని నేను అన్లాక్ చేయలేని అనుకుంటున్నావా ఏంటి అని భయపెట్టేస్తాడు ఎవరాకి భయంలో ఏం చేయాలో తెలియక చేతిలో ప్యాన్ ఉండటంతో జోనతన్ తలపైన ఒక షాట్ వేస్తుంది ఇంకా అన్కాన్షియస్ అయిపోకపోవడంతో రెండోసారి కూడా తలపైన పాన్ పెట్టి పీకి పాన్ ని ఎక్కడ పడేసి అయితే పరిగెత్తేస్తుంది ఎవర పరిగెడుతూ ఉంటే జోనతన్ ఆమె వెనకాల పడతాడు ఎవర భయంతో గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది వాష్రూమ్ లో ఉన్న బోంబుకి అరుపులన్నీ కూడా వినిపిస్తాయి బయటికి వచ్చి యోరాకి ఏమైందని చూస్తే ఎవరైతే ఈ పాటికి జోనతన్ని ఎంత గట్టిగా కొట్టుంటుందో వాడైతే అన్కాన్షియస్ అయి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు ఊరే ఫాస్ట్ గా వెళ్ళి నువ్వు దిండు తీసుకొనిరా రా వీడి తలపైన దిండుని పెట్టి నొక్కి వీడిని ఇక్కడికి ఇక్కడే చంపేద్దామని అంటే బ్యాంబు దిండునైతే తీసుకొస్తాడు కానీ సడన్ గా జొనాథన్ ప్రాణాలు కాపాడేలా అతని హార్ట్ ని పంప్ చేయడం అయితే మొదలు పెడతాడు ఎందుకు నా ప్రతి ప్లాన్ కి నువ్వే అడ్డొస్తూ ఉన్నావని కోపంగా అరిచినప్పుడు మీకు అర్థం కావట్లేదు మీరేమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే నాకు భయమేసింది మిమ్మల్ని ఎక్కడ జొనాథన్ చంపేస్తాడేమో అని నేను పోలీసులకి ఇక్కడ కాల్ చేసి వెంటనే ఈ లొకేషన్ కి వచ్చేయమని అడిగాను ఇప్పుడు కానీ పోలీసులు ఇక్కడికి వచ్చి జొనతన్ని ఈ పరిస్థితిలో చూసారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అందుకే నేను జొనతన్ని పోలీసులు రాకముందే కాన్షియస్నెస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అని అంటాడు ఈ లోపే కాలింగ్ బెల్ అయితే మోగుతుంది అతకేం జరగదులేండి ఆక్సిజన్ మాస్క్ తీసేసి చంపేద్దాం అనుకుంటుంది ఈ లోపే అతను మెలుకులోకి వచ్చేసి యువరా చేతిని అయితే పట్టుకొని నా ప్రాణాలని కాపాడందుకు చాలా థ్యాంక్స్ అని కొంచెం లఫీ యువరా అయితే మాట్లాడతాడు యువరా కూడా ఇంకా అతను మెలుకులోకి వచ్చేసిన తర్వాత వాడిని ఏం చేయలేకపోతుంది కాబట్టి సైలెంట్ గా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత యువరా తన విండో పైన బింబు కి కనిపించేలా రాస్తుంది జోన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నారంట ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తయ్యేంత వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ప్లేస్ కి రని ఎవరో చెప్పిన తర్వాత బ్యాంబు కి టెన్షన్ మొదలవుతుంది ఎక్కడ జోనతన్ ఆ ప్లేస్ కి వెళ్ళి వెళ్లి అని చంపేస్తాడేమో అనుకొని అందుకే వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేసి బ్యాంబు కూడా అదే ప్లేస్ కి వచ్చేస్తాడు ఇది కూడా ఇంకొక ఐలాండ్ లాంటి ప్లేసే ఐలాండ్ లో ల్యాండ్ అయిన తర్వాత దూరం నుంచి బ్యాంబు అయితే జోనతన్ ఇంకా ఎవరో వాళ్ళిద్దరి పైన బైనాకులర్స్ తో ఒక కన్నేసి ఉంచుతాడు అదే టైం కి అతని దగ్గరికి ఒక రెండు ఆ అయితే వస్తాయి ఇంత పెద్ద పెద్ద పక్షుల్ని చూసిన తర్వాత బ్యాంబు భయంతో అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తాడు మొదలు పెడతాడు ఆ రెండు బర్డ్స్ కూడా బ్యాంబు వెనకాలే పడతాయి ఒక పాయింట్ లో అతన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తాయి రెండు ఆస్టిచెస్ కూడా బ్యాంబుని అడుగుతాయి ఆఫ్రికాకి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలని మనం ముందే చెప్పుకున్నాం కదా బ్యాంబుకి కి ఆనిమల్స్ తో మాట్లాడగలిగే శక్తి సూపర్ పవర్ ఉందని అటువైపుగా వెళ్తే ఆఫ్రికాకి మీరు తొందరగా వెళ్ళిపోగలుగుతారని చెప్పగానే ఆ రెండు కూడా అటువైపు వాటి ప్రయాణం స్టార్ట్ చేస్తాయి అవే రెండు ఆస్టిచ్లు ఈసారి జానతన్ కార్ ముందుకు అయితే వచ్చి జోనతన్ ని అడుగుతాయి ఆఫ్రికా వెళ్ళాలంటే మేము ఎటువైపు వెళ్ళాలని కానీ జోనతన్ క్యానిమల్స్ తో కమ్యూనికేట్ చేసి ఆ భాష గురించి తెలీదు అంతకు నుంచి అతనికి అనిమల్స్ పైన కనికరం అంతకు మించి అస్సలు లేదు అందుకే దారి నుంచి వీటిని తొలగించుకోవడానికి అతను వెంటనే గన్ని తీసైతే ఒక హాస్ట్రిచ్ ని చంపేస్తాడు ఆ ఆస్ట్రిచ్ శవం పై నుంచి అతని కార్ని ఎక్కించుకొని ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు జోనతన్ కి ఎవరో ఒక అతనైతే అతని స్థలాన్ని అమ్మనన్నాడని అతను రౌడీలందరినీ వేసుకొని వచ్చి ఆ మనిషిని చంపడానికి కూడా రెడీ అవుతాడు ఇదంతా దూరం నుంచి బాంబు చూస్తాడు వాడికి కూడా కొంచెం భయం వేస్తుంది కాబట్టి ఏదో దూరం నుంచి ఇసిరైతే వాళ్ళందరి అటెన్షన్ ని వైపుకి తిప్పుకుంటాడు బ్యాంబు మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరు కూడా బ్యాంబు అని గుర్తుపట్టలేకపోతారు వాళ్ళందరూ కార్లు వేసుకొని బ్యాంబు వెనకాల పడతారు కరెక్ట్ టైంకి యువరా అయితే తనకి వచ్చి రాని మర్చిపోయిన డ్రైవింగ్ స్కిల్స్ తో కార్ని తీస్తుంది బ్యాంబుని సేవ్ చేయడానికి యోరా బ్యాంబుని ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గర దింపేద్దాం అనుకుంటుంది యువరా కూడా ఇంకా గివప్ ఇచ్చేసింది జోనతని చంపడం వాళ్ళిద్దరి వల్ల అస్సలు కాదని తనకి అర్థమవుతుంది కూడా కార్ సడన్ గా బ్రేక్ అయితే వేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళెదురుగా అదే హాస్ స్టిచ్ అయితే ఉంటుంది హాస్ స్టిచ్ గర్ల్ అంట చనిపోయిన స్టిచ్ దాని బాయ్ ఫ్రెండ్ సో బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి జోనతను వెళ్ళి ఆ గర్ల్ హాస్టిచ్ ని అడుగుతాడు ఏమైంది నీ బాయ్ ఫ్రెండ్ కి అని జరిగిందంతా కూడా చెప్తుంది జోనతని హాస్టిచ్ ని చంపేశాడని తెలిసిన తర్వాత బ్యాంబు కి కూడా కోపం వస్తుంది కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేయలేకపోతారు కాబట్టి చనిపోయిన ని అయితే అక్కడ పక్కనే ఆతి పెట్టేస్తారు ఈ లోపే అక్కడికి జోనతని ఇంకా రౌడీలందరూ కూడా వచ్చేస్తారు వీళ్ళ ముగ్గురు కూడా రైట్ హ్యాండెడ్ గా బుక్ అయిపోతారు అనుకుంటే వీళ్ళ ముగ్గురు కూడా రౌడీలందరి నుంచి తప్పించుకోవడానికి చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టారు ఆస్ట్రిచ్ యోరా ఇంకా బ్యాంబు వీళ్ళ ముగ్గురు మధ్యన రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది ముగ్గురు ఎంత స్పీడ్ స్పీడ్ అయితే అంత స్పీడ్గా ఎంత దూరం అయితే అంత దూరం పరిగెత్తేస్తారు ఒక పాయింట్ లో వాళ్ళ ఆగాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ ముందు ఒక పెద్ద రివర్ అయితే ఉంటుంది అయితే హ్యాపీగా ఎగురుకుంటూ ఎస్కేప్ అయిపోతుంది బ్యాంబు అక్కడే నుంచి ఉంటాడు ఎవరు కాపాడుకోవాలి కాబట్టి నీళ్ళల్లోకి దూకేస్తుంది ఎంత చేసినా ఏం చేసినా వీళ్ళిద్దరు కూడా జోనతన్ నుంచి తప్పించుకోలేరు నెక్స్ట్ డే కల్లా యార్ అని వీళ్ళు వెతికి పట్టేసుకుంటారు జోనతన్ కి ఆల్రెడీ తన సీక్రెట్ ఫోన్ గురించి మొత్తం తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఇప్పటి వరకు చేసుకున్న ప్లానింగ్ మొత్తం గురించి కూడా తెలిసేసుకున్నాడు జోనతన్ కి ఇప్పటి వరకు మంచి ఇంప్రెషన్ ఉండింది కానీ ఈ చేసిన చెత్త పనులన్నిటి వల్ల ఆ మంచి ఇంప్రెషన్ పోతుంది చంపేయాలన్నంత కోపమేమి రాదు కాబట్టి బ్యాంబుని సేఫ్ గా తిరిగి ఇంటికి అయితే పంపించేస్తాడు తిరిగి కొరియా అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత బ్యాంబు మనసు అస్సలు చదువు వైపుకి మళ్ళదు ఎందుకంటే అతనికి స్టార్టింగ్ నుంచి చదవడం పైన ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడేమో యోరా అతనికి పదే పదే గుర్తొచ్చేస్తుంది కాబట్టి అస్సలు ఫోకస్ చేయలేకపోతాడు స్టడీస్ పైన రోజు బ్యాంబు క పోస్టర్ ద్వారా తెలుస్తుంది జనతని యొక్క కొత్త ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేయడానికి ఎవరా అయితే తిరిగి మళ్ళీ కొరియాకి రాబోతుందంట ఆ కూడా పైన తన బాయ్ ఫ్రెండ్ కోసం జోనథన్ పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందాం అనుకొని పరిగెత్తుకుంటూ కొరియాకి వచ్చేస్తూ ఉంటుంది న్యూ స్టూడియో లో అతని న్యూ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు పక్కనే యోరా కూడా ఉంటుంది అదే టైం కి బ్యాంబు ఈ న్యూ స్టూడియో లోపలికి చొరపడతాడు అతని ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వస్తాడు బ్యాంబు అయితే యోరాని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ జోనతన్ ఏమన్నా ఊరికే ఉంటాడా అతని సర్వెంట్స్ అందరికీ కూడా ఆర్డర్ వేసి యోరాని ఇక్కడ నుంచి సేఫ్ గా ఎయిర్పోర్ట్ వరకు తీసుకుని వెళ్ళండి అంటాడు ఆ తర్వాత బ్యాంబుతో ఫైట్ స్టార్ట్ అవుతుంది బ్యాంబు పైన అస్సలు లేకుండా చాలా దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు బక్క ఫ్రెండ్ ఏమో జానతన్ యొక్క మనుషులు అందరినీ కూడా ఎరక తీసి గాల్లోకి ఎగరేస్తూ ఉంటాడు కానీ జానతన్ యొక్క బాడీ గార్డ్ చూడడానికి వాడికి డబల్ ట్రిపుల్ సైజ్ లో ఉండి ఉంటాడు కాబట్టి వాడిని ఏం చేయలేకపోతాడు బాడీ గార్డ్ ఆ ఫ్రెండ్ గార్డ్ని బాగా కంట్రోల్ చేయగలుగుతాడు యాంబు ఫ్రెండ్స్ అందరినీ కూడా చేతులు ఎత్తించి నీల్ డౌన్ వేయించే పనిష్మెంట్ వేస్తారు జానతన్ మాత్రం ఇంకా బ్యాంబు ని కొట్టడం అస్సలు ఆపలేదు అదే టైం కి యోరా చాలా ఆరెంజెస్ తీసుకుని అయితే ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది ఒక్కొక్క ఆరెంజ్ ని తన రివెంజ్ మొత్తం తీర్చుకునేలా జానతన్ మీదకి చాలా ఫోర్స్ పెట్టి ఇసురుతుంది ఎలా అయితే జానన్ ఒకప్పుడు అని హింసించేవాడు యాబు ఫ్రెండ్స్ అందరూ కూడా యోర వైపు కే వెళ్ళిపోతారు సో దట్ ఆరెంజెస్ అన్నిటిని కూడా తీసి జానకి మీదకి ఇసిరి ని గాయపరుద్దామని కానీ జోనథన్ మనుషులందరూ కూడా చాలా లాయల్ అనుకుంటా జానన్ ఎదురుకైతే నుంచని వాళ్ళందరి ప్రాణాలని కూడా రిస్క్ లో పెట్టి దెబ్బలన్నిటినీ గాయడానికి జానతన్ షీల్డ్ గా కూడా ఉండడానికి రెడీ అవుతారు అదే టైం కి సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు యోర ఒక డై హార్ట్ ఫ్యాన్స్ చాలా మంది అయితే ఆ ప్లేస్ కి వచ్చేసి ఉంటారు వీళ్ళంతా వీళ్ళ వెపన్స్ అయినా ఆరెంజెస్ ని ఇసరం మొదలు పెడతారు అటు పక్క వాళ్ళ పవర్ అస్త్ర అయిన అంబ్రెలాస్ని ని తీస్తారు అందరూ కూడా అంబ్రెలాస్ని ని అడ్డు పెట్టడం వల్ల వీళ్ళు ఎన్ని ఆరెంజెస్ నిసినా సరే అటు పక్క జోనతన్ కి ఒక్క ఆరెంజ్ కూడా తగలదు అప్పుడే జోనతన్ గట్టిగా అరుస్తూ అని జాగ్రత్తగా వినమని అయితే హ్యాపీ సాంగ్ ని పాడడం మొదలు పెట్టేస్తాడు ఏ అయితే స్టార్టింగ్ లో పాడి అని ఇంప్రెస్ చేస్తాడో అదే సాంగ్ ని మళ్ళీ పాడతాడు యువరా కూడా అతని కంట్రోల్లోకి నిద నిదానంగా వెళ్ళిపోతుంది ఆ సాంగ్ ని పాడడం కూడా మొదలు పెట్టేస్తుంది అంటే మన తెలుగు సినిమాలో కూడా ఇంకి పింకి పాంకి అనే ఒక సాంగ్ పాడడం కానీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎమోషనల్ సాంగ్ని తిరిగి పాడేస్తూ ఉంటుంది కదా అచ్చం అలాంటి ఒక సీన్ ఇక్కడ జరుగుతుంది యోరా తన్ని తాను కంట్రోల్ చేసుకుందామని చాలా ట్రై చేస్తూ ఉన్నా సరే తన్ని తాను అసలు కంట్రోల్ అని చేసుకోలేకపోతుంది జోనతన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అతను హ్యాపీగా ఫీల్ అవుతున్న కరెక్ట్ టైంలో యొరా ఫ్యాన్స్ అందరూ కూడా యొరా పాటల్ని పాడడం మొదలు పెట్టారు కోసం డాన్సులు కూడా వేస్తూ ఉన్నారు ఎవరా అయితే తన ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె కోసం పాడుతూ గెంతుతూ ఉండేసరికి వాళ్ళందరూ పాడుతూ ఉన్న పాటని కంటిన్యూ చేస్తుంది ఈ పాట ఎంత ఫేమస్ పాట అంటే ఆఖరికి జోనతన్ బాడీ గార్డ్స్ అందరూ కూడా ఫీల్ గ్యాంగ్ లోకి వచ్చి వేయడం మొదలు పెట్టారు సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని గమనించిన జానతన్ గట్టిగా అరిసి మళ్ళీ అదే హ్యాపీ సాంగ్ ని పాడడానికి ట్రై చేస్తాడు కానీ ఈసారి ఎవరైతే అస్సలు వెళ్ళదు అదే టైం కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేలా అయితే ఎంట్రీ ఇస్తుంది హాస్ట చాలా కోపంగా జోనతన్ దగ్గర దగ్గరికి వచ్చేస్తూ ఉంటే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అయినా నో యూస్ హాస్ట్ యొక్క బాయ్ ఫ్రెండ్ ని షూట్ చేసి చంపింది జానతనే కాబట్టి జానతన్ పైన ఇప్పుడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుందాం అనుకోని అంతే కోపంగా జానతన్ ని గట్టిగా పట్టుకొని అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది కాళ్ళలో చాలా పైకి అయితే వెళ్ళిపోతూ ఉంది జోనత్తన్ గట్టిగా అరుస్తూ అతని బాడీ ని హెల్ప్ అయితే అడుగుతాడు కానీ బాడీ గార్డ్ సారీ బాస్ నేను హెల్ప్ చేయలేను బాయ్ బాయ్ అని అతని భుజాలని దుల్పేసుకుంటాడు ఆస్ట్రేజ్ ఆ ప్లేస్ నుంచి చాలా దూరంగా జోనతని అడవిలోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఎంత పైకి ఎగురుతుందంటే అంత పై నిజం జానత్త కిందకి విసిరేస్తుంది ఇక్కడతో జానతన్ చాప్టర్ కి ది ఎండ్ అయితే వచ్చేస్తుంది ఒంటరి ఆడపిల్ల అయినా ఈ ఆస్ట్రేజ్ చాలా కష్టపడి తన బాయ్ ఫ్రెండ్ కోసం జోనతని చంప్ అయితే ప్రతి పూర్తి చేసుకుంది ఏం టూ ఇయర్స్ తర్వాతకి షిఫ్ట్ అవుతుంది యొర అనుకున్నట్టే సక్సెస్ఫుల్ గా తను మళ్ళీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టగలుగుతుంది ఒక సినిమా షూటింగ్ కూడా పూర్తయి థియేటర్స్ లో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కూడా యొర యాక్టింగ్ కి హండ్రెడ్ పై హండ్రెడ్ పాయింట్స్ అయితే జనాలందరూ కూడా వేయర్ కానీ యొర అందంగా ఉంటుంది కాబట్టి తన బ్యూటీని జనాల కూడా థియేటర్స్ వరకు రప్పించగలుగుతుంది చాలా మంది ఫ్యాన్స్ అయితే యోరాకి ఉంటారు నచ్చని వాళ్ళు సినిమా చూడరు కానీ యొరా డై హాట్ ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్ కొనుక్కొని ఒకటికి రెండు సార్లు అయితే యోరా సినిమాని చూసి తన ఒక పెద్ద హిట్ అయ్యేలా చేస్తారు ఈ డ్ ఫ్యాన్స్ అందరిలో మన బ్యాంబు కూడా ఉంటాడు కళ్ళకుండా ఎవరా సినిమాని అలా చూస్తూ ఉన్న ఈ సీన్ చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు ఇది ఒక వెరైటీ కామెడీ మూవీ నాకైతే భలే నచ్చింది మీ అందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో